పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నాలుగవ రోజు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ నల్ల వస్త్రాలతో సమ్మె కొనసాగిస్తూ వారి ప్రధాన డిమాండ్ ప్రభుత్వం నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు విజయలక్ష్మి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని అమలు చేయాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని లేదా తెలంగాణ కంటే అదనంగా 2,000 చేస్తానని, ఎన్నికల హామీని నెరవేర్చాలని, సంక్షేమ పథకాల కోసం అమలు చేసిన జీవోని ఇంప్లిమెంట్ చేయాలని, మినీ అంగన్వాడీలను మెయిన్ కేంద్రాలుగా చేయాలని, హెల్పర్స్ ప్రమోషన్ 50 సంవత్సరాలకు పెంచాలని, మెడికల్ సెలవులు ప్రకటించాలని, ఈఎస్ఐ పిఎఫ్లు వర్తించేలా ప్రభుత్వం అమలు చేయాలని, ఉద్యోగ విరమణ అనంతరం పెన్షన్ అమలు చేయాలని, న్యాయమైన సరుకులు గ్యాస్ ప్రభుత్వమే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షల రూపాయలు కల్పించాలి, పరిష్కరించాలి అంగన్వాడీ ఒక్క సెల్ఫర్ సమస్యలు పరిష్కరించాలి, అంగన్వాడీ ఒక్క సెల్ఫర్ సమస్యలు ఇవ్వాలి, కాదు ఇవ్వాలి, కనీస వేతన 1,000 రూపాయలు ఇవ్వాలి, సుప్రీంకోర్టు గ్రాడ్యుటీ ప్రకారం గ్రాడ్యుటీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వాలి, కనీస వేతన